Hello everyone, welcome to Shine India SR tutorial. Manipuru General Studies Class 36. Dilamana Bharatadesham Sheetoshna Sthiti Nelalu Pantalu Anetatvanti topic ki sambandhinchinatvanti important ainatvanti practice bits ni chuddam. First one, Bharatadesha Sheetoshna Sthitini Stulanga Ila Vyavaharistaru. Answer: ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని వ్యవహరిస్తారు. నెక్స్ట్ మాన్సూన్. మాన్సూన్ అంటే ఋతుపవనం. అయితే ఈ మాన్సూన్ ఈ భాషా పదం నుంచి ఏర్పడింది. ఆన్సర్ మౌసమ్, అరబిక్. నెక్స్ట్ భారతదేశానికి అధిక వర్షపాతాన్ని కలుగ చేసేటటువంటి పవనాలు. ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాల వలన వర్షపాతం పొందేటటువంటి ప్రాంతం ఏమిటి? ఆన్సర్ దక్షిణ కోస్తాంధ్ర తీరం మరియు తమిళనాడు తీరం. ఈ రెండు ప్రాంతాలు. నెక్స్ట్ భారతదేశంలో అధిక వర్షపాతాన్ని పొందేటటువంటి ప్రాంతం. ఆన్సర్ మాసిన్ రామ్ అనేటటువంటి ప్రాంతం. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసేటటువంటి ప్రాంతం. ఆన్సర్ బర్మర్లోయ, తార్ ఎడారి. నెక్స్ట్ పత్తి పంటకు అనుకూలమైనటువంటి నేలలు. ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ ఉష్ణమండల చెర్నోజెమ్ నేలలుగా వీటిని పిలుస్తారు. ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ ఎర్ర నేలలు ఎర్రగా కనిపించడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఐరన్ ఆక్సైడ్ వలన ఈ ఎర్ర నేలలు అనేటటువంటివి ఎర్రగా కనిపిస్తాయి. నెక్స్ట్ నవీన ఉండలి నేలలు వీటికి గల మరొక పేరు ఏమిటి? నవీన ఉండలి నేలలకు గల పేరు ఏంటంటే ఖాదర్. నెక్స్ట్ టెరాయి అనగా ఆన్సర్ చిత్తడి నీలలు. నెక్స్ట్ భారతదేశంలో ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతం ఏమిటి? ఆన్సర్ అమిన్ దీవులు. నెక్స్ట్ వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నెక్స్ట్ గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ మొక్కజొన్న ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ చెరకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ కాఫీ ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం ఏమిటి? కాఫీ ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం ఏంటంటే ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ అసోం రాష్ట్రం ఈ వాణిజ్య పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది. అది ఏ వాణిజ్య పంట ఉత్పత్తిలో? ఆన్సర్ తేయాకు. నెక్స్ట్ రబ్బరు ఉత్పత్తి అధికంగా చేయు రాష్ట్రం ఏమిటి? రబ్బర్ ఉత్పత్తిని అధికంగా చేసేటటువంటి రాష్ట్రం ఏంటంటే ఆన్సర్ కేరళ రాష్ట్రం. నెక్స్ట్
జనపనార పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నెక్స్ట్ జాతీయ పొగాకు బోర్డు గల ప్రదేశం ఏమిటి? ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏమిటి? ఆన్సర్ విశాఖపట్నం. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పొడి ప్రాంతం ఏమిటి? భారతదేశంలో అత్యంత పొడి ప్రాంతం ఏంటంటే జైసల్మీర్. జైసల్మీర్ అనేటటువంటి ప్రాంతం, ఇది భారతదేశంలోనే అత్యంత పొడి ప్రాంతం. నెక్స్ట్ అడవులు, అడవులు అధిక విస్తీర్ణంలో గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ హరిత విప్లవం అధికంగా ఈ పంటపై ప్రభావాన్ని చూపింది? ఆన్సర్ గోధుమ పంటపై. నెక్స్ట్ హేమంత ఋతువు, హేమంత ఋతువు ఈ నెలలో వచ్చును? ఆన్సర్ నవంబర్ డిసెంబర్. నెక్స్ట్ మే జూన్లలో ఉండేటటువంటి ఋతువు ఏమిటి? మే జూన్లలో ఉండేటటువంటి ఋతువు ఏంటంటే ఆన్సర్ గ్రీష్మ ఋతువు. నెక్స్ట్ భారతదేశంలో మాసిన్ రామ్ తర్వాత రెండవ అత్యధిక వర్షపాతం సంభవించేటటువంటి ప్రాంతం ఏమిటి? ఆన్సర్ సోహ్రా. సోహ్రా అనేటటువంటి ప్రాంతం. నెక్స్ట్ ఎల్ నినో లానినో ప్రభావాలకు కారణమైనటువంటి సముద్రం? ఆన్సర్ పసిఫిక్ సముద్రం. నెక్స్ట్ కుంకుమ పువ్వు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఉన్నది ఏమిటి? కుంకుమ పువ్వు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటిది ఏంటంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ సోయాబీన్ ఉత్పత్తిలో అగ్రస్థానం? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ తేయాకు ఆకులను కత్తిరించుటకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ప్రూనింగ్. ప్రూనింగ్ అనేటటువంటి పేరు. నెక్స్ట్ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని ప్రాంతం ఏమిటి? ఆన్సర్ తమిళనాడు తీరం. నెక్స్ట్ ఖరీఫ్ ఋతువు గల వ్యవసాయం ఏ కాలంతో ఏకీభవిస్తుంది? ఆన్సర్ జూన్ నుంచి అక్టోబర్. నెక్స్ట్ తనను తాను దున్నుకునేటటువంటి నేలలుగా పేరు పొందినవి ఏమిటి? ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ నేలలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం? ఆన్సర్ పెడాలజీ. నెక్స్ట్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కేరళ రాష్ట్రం. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్గా పేరుగాంచింది ఏమిటి? గోల్డెన్ ఫైబర్గా పేరుగాంచింది ఏంటంటే జనపనార. నెక్స్ట్ శ్రీవరి సాగు ఈ దేశంలో మొదట రూపొందించబడింది? ఏ దేశంలో మొదట రూపొందించబడింది? ఆన్సర్ మడగాస్కర్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.